విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీలో నిన్న మొన్నటి వరకు ఉన్న టెన్షన్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ చురకలు ఎందుకు అంటించారు? దీంతో వారిలో మొదలైన మరో టెన్షన్ ఏంటి? విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. విశాఖపట్నం ఒక రకంగా టీడీపీకి కంచుకోటనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా నగరంలో మాత్రం సైకిలే పరుగులు పెట్టింది. ఇక్కడ ప్రజలు పార్టీల కన్నా పనిచేస్తారు, పనికి వస్తారు అని అనిపించే వారికే ఓట్లు వేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖలో ఉన్నటువంటి తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఇందులో తూర్పు నియోజకవర్గం నుంచి గత మూడు పర్యాయాలుగా టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా సరే ఇప్పటికీ తూర్పు నియోజకవర్గంలో ఆయనే ముందంజలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా బిఎంఆర్టీఏ చైర్మన్ ఆక్రమాని విజయ నిర్మల వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన వంశీకృష్ణకు మేయర్ సీటు ఇస్తామని తెప్పవేసి చివరకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఇప్పుడు మేయర్ హరివెంకట కుమారి భర్త శ్రీనివాస్ కూడా రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనుకుని వర్గాన్ని కూడా తయారు చేసుకున్నారు. ముందు నుంచి ఉన్న వంశీవర్గాన్ని తొక్కిపెట్టారు. మేయర్ పదవి వచ్చాక వంశీవర్గంగా ఉన్న హరివెంకట కుమారి భర్త శ్రీనివాస్ కూడా ఒక వర్గం తయారు చేసుకోవటం, ఆక్రమానితో ఠీ అంటే ఠీ అన్నట్లు వ్యవహరించడం అనేక సందర్భాల్లో బయటపడింది. వీరు ముగ్గురు బయటకు కలిసి ఉన్నట్లుగా కనిపించినా ఒకరంటే ఒకరికి పడదు. పైగా గతంలో ఆక్రమాని విజయ నిర్మలకు వ్యతిరేకంగా వంశీ సాయంతో కార్పొరేటర్లు మేయర్ భర్త కలిసి వెళ్లి ఆక్రమాని వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. ఆమెను మార్చాలని కూడా కోరారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వెలగపూడి రామకృష్ణబాబును వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడున్న వారు ఎవరూ కూడా ఢీకొట్టలేరని, అది సాధ్యం కాదని వైసీపీ కార్యకర్తలే అంటుంటారు. పైగా ఎవరికైనా ఒకరికి సీటు ఇస్తే మరొకరు చెడగొట్టే అవకాశం ఉందని భావించారట వెలగపూడి రామకృష్ణబాబుది చౌదరి సామాజిక వర్గం. అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను రంగంలోకి దించి యాదవ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు కలిసి మద్దతిస్తే ఓడించొచ్చని అధిష్టానం భావిస్తోంది. అయితే ఎంవీవీ సత్యనారాయణ మాత్రం తాను వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానంటూ బయటకు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పోటీ చేస్తానని అంటున్నారట. దీంతో ఇప్పటి వరకు కుమ్ములాడుకున్న ముగ్గురు ఏకమైపోయారట. తమలో ఎవరో ఒకరికి ఇవ్వాలంటూ అధిష్టానానికి పరోక్షంగా వారి అభిప్రాయాన్ని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఏం జరుగుతుందోననే టెన్షన్తో ఉన్నవారికి జగన్మోహన్ రెడ్డి నుండి పిలుపు వచ్చింది. విశాఖ తూర్పు నియోజకవర్గంపై ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆక్రమాని, వంశీకృష్ణ, గోలగాని శ్రీనివాస్తో పాటు ఎంవీవీ సత్యనారాయణను కూడా ముఖ్యమంత్రి తాడేపల్లికి పిలిపించారు. తూర్పు నుండి పోటీ చేయమని ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను అడిగినట్లు సమాచారం. దీంతో తాను ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనని, ఎంపీ స్థానానికే పోటీ చేస్తానని చెప్పడంతో ఆక్రమానితో పాటుగా మిగతా వారు ఊపిరి పీల్చుకున్నారట. అయితే యాదవ సామాజిక వర్గానికి ఆ సీటు ఇస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కొనసాగుతారని చెప్తూనే మీలో మీరు కుమ్ములాడుకుంటే కష్టమని, కలిసికట్టుగా పనిచేయాలని, అంతర్గత కుమ్ములాటలు మార్చుకోకపోతే మరొకరెవరైనా రావచ్చని, నాకు గెలుపు ముఖ్యమని ముఖ్యమంత్రి తెగేసి చెప్పేశారట. ఎంవీవీ కాదని చెప్పాక యాదవ సామాజిక వర్గం అంటూనే మరొకరైనా రావచ్చని చెప్పడం వెనక మళ్లీ ఎవరున్నారనే అనుమానం వారిలో మొదలైందంట. ఎంవీవీ కాదంటే ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పంచకర్ల రమేష్ బాబును రంగంలోకి దించాలనే ఆలోచన అధిష్టానం వద్ద ఉందనేది ఒక సమాచారం. ఒకవేళ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పంచకర్ల సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలే అంటున్నారు. ఒకవేళ ఆయన్ని పక్కన పెడితే యాదవ సామాజిక వర్గానికే ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారని తాడేపల్లి వెళ్లిన నేతలు ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.